బహుళ నిష్పత్తి ఎంత అంటే మొదటిది మొదటిది 9 x 4, చివరిది చివరిది 16 x 9, 9 x 9 క్యాన్సర్, 4 × 1 = 44, 1:4 ఆన్సర్. అయితే A:B:C:D ఎంత? ఇవి రెండు సమానం కావాలి అంటే, ఇవి రెండు సమానమైతేనే మనం ఏం చేయగలుగుతామంటే A:B:C కనుక్కోగలుగుతాం. A:B:C కనుక్కోగలుగుతాం. కనుక్కోవాలి అంటే ఈ రెండుతో దీన్ని మల్టిప్లై చేయాలి, ఇక్కడున్న రెండుతో ఇక్కడ మల్టిప్లై చేయాలి, ఇక్కడున్న 3తో ఇది మల్టిప్లై చేయాలి. ఓకే, 2 × 2 ఎంత? 2 × 3 ఎంత? 3 × 5 ఎంత? అంటే దీని రేషియో A:B:C వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసింది. కానీ మనకు కావాల్సింది A:B:C కాదు, D కూడా. ఇక్కడేమో 4 ఉంది, సి ప్లస్ లో ఎంత ఉంది? ఇక్కడ సి ప్లస్ లో అంటే ఆ 15తో దీన్ని మల్టిప్లై చేసి ఈ 4తో వాటిని మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ డైరెక్ట్ గా వస్తుంది. 4 × 4 ఎంత? 4 × 6 ఎంత? 4 × 15 ఎంత? 15 × 3 ఎంత? ఆన్సర్ ఓవర్. 9:4, 5:6, 8:10. ఇవన్నీ కూడా రేషియోస్, మనకు నిష్పత్తులు 4 రేషియోస్ ఇచ్చారు, 4 నిష్పత్తులు ఇచ్చారు. ఇచ్చి బహుళ నిష్పత్తి ఏమడిగినారు? బహుళ నిష్పత్తి. బహుళ నిష్పత్తి అన్న వెంటనే మనం ఏం చేయాలి అంటే మొదటి పదాలు మాత్రమే రాసుకోవాలి. 2 × 9 × 5 × 8. దాని తర్వాత చివరి పదాలు మాత్రమే రాసుకోవాలి. చివరి పదాలు 3 × 4 × 6 × 10. నెక్స్ట్ తక్షణ కర్తవ్యం మనం చేయాల్సింది ఏంటి అంటే క్యాన్సిల్ ఏమన్నా పోతాయా? 3 × 1 = 3, 3 × 1 = 3, 2 × 1 = 2 క్యాన్సిల్, 5 × 1 = 5, 4 × 1 = 4, 2 × 2 క్యాన్సిల్. లాస్ట్కు ఏం మిగిలింది? ఇటు సైడ్ ఏమన్నా మిగిలిందా? అటు సైడ్ ఏమన్నా మిగిలిందా? అంటే 1:1 ఇది బహుళ సి అంటే 3:4:5. ఇక్కడ ఇప్పుడే ఏమిచ్చాడంటే 3 సంఖ్యల వర్గాల మొత్తం 1250. 3 సంఖ్యల వర్గాలు అంటే ఒక్కొక్క దానికి వర్గం కనుక్కోవాలి కదా. A:B:C అయితే A²B²C² వర్గాలు మొత్తం అంటే యాడ్ చేస్తాం. A²+B²+C² వర్గాల మొత్తం ఎంత? 1250. ఎప్పుడైతే ఈ నెంబర్ ఇలా అవుతుందో ఆ వర్గాలు ఏంటివి, ఆ నెంబర్లు మొత్తం ఎంత అనేది క్వశ్చన్. అంటే A+B+C మొత్తం ఎంత? అండర్స్టూడ్? అర్థమైందా? ఇప్పుడు A²+B²+C² కనుక్కోవాలంటే మనకు కష్టం, ఎందుకంటే అది చరరాశులు మాత్రమే. చరరాశుల్ని డైరెక్ట్ గా కనుక్కోవడం కష్టం, కానీ మనకు ఆ చరరాశుల యొక్క రిలేషన్ అయితే తెలుసు, సంబంధం అయితే తెలుసు, 3, 4, 5, అవునా కాదా? ఓకే, అంటే ఇవి 3x² + 4x² + 5x² ఈక్వల్స్టూనే కదా 1250, అవును కదా? ఇప్పుడు అన్నిట్లో x² ఉంది కామన్, x² కామన్. 3² అంటే, 4² అంటే, 5² అంటే మొత్తానికి 50. 3² = 9, 4² = 16, 5² = 25 = 1250. ఇదంతా 50 కదా, 9 + 16 + 25 అంటే 50, అవునా కాదా? ఎస్. ఎప్పుడైతే 50 అవుతుందో 50 ఎన్నిసార్లకు 1250? 25 రాసుకోవచ్చా? 25 సార్లు. 50 వదిలేయండి, 0 0 కొట్టేస్తే 5 × 25 = 125. ఓకే, అంటే ఇప్పుడు x² వచ్చేసి 25 అయినప్పుడు x ఎంత?
x ఎప్పుడైతే 5 అవుతుందో మనకు కావాల్సింది a ప్లస్ b ప్లస్ c కదా. ఏ వాల్యూ ఎంత? 3x, ఇది 4x, ఇది 5x కదా. x వాల్యూ 5 కాబట్టి 3 5లు ఎంత? ఇది 15 ప్లస్ 4 5లు ఎంత? 20 ప్లస్ 5 5లు ఎంత? 25. మొత్తం కొడితే ఎంత? 60 అయిపోయింది. లేదా ఇంకొక షార్ట్ కట్ ఏంటంటే దీంట్లో ఇక్కడ కూడేదాంట్లో 3 ప్లస్ 4 ప్లస్ 5 ఎంత? 12. 12 ఇంటూ 5 మీ ఆన్సర్ 60. ఎందుకు? 3x ప్లస్ 4x ప్లస్ 5x అనేది 12x కదా. కాబట్టి అలా కూడా కనుక్కోవచ్చు, ఇట్లనే చేయాల్సి. అదే నిష్పత్తిలోనే ఒక త్రిభుజం, త్రిభుజంలో యొక్క భుజాలు వచ్చేసి 1/2, 1/3, 1/4 నిష్పత్తిలో ఉన్నాయి. 1/3, 1/2, 1/4 నిష్పత్తి ఉండడం ఏంది? ఇలా ఇచ్చారు ప్రశ్న. చుట్టుకొలత మాత్రం 104 అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఇలా ఉందో ఫస్ట్ ఇది మార్చుకోవాలి. 4 × 3 ఎంత? 12 2 4 ఎంత? 8 3 × 2 ఎంత? ఈ నిష్పత్తిలోకి వచ్చింది. ఏం చేశాం? 4 × 2 3 3 4 ఎంత? 12 3 మూసేశాం. 4 × 2 ఎంత? 8 4 మూసేశాం. 3 × 2 ఎంత? 6. ఇలా మల్టిప్లై చేస్తే నాకు రేషియో వచ్చింది. దీన్ని ఇంకా తగ్గించుకోవచ్చా? 6 4 3 ఇది రాసుకోవచ్చా? ఎస్ సార్. అంటే భుజాలు ఎలా ఉంటాయి? ఒకటి 6 యూనిట్లు అయితే ఇంకోటి 4 యూనిట్లు అయితే ఇంకొకటి 3 యూనిట్లు ఉంటాయి. అవునా? ఇదంతా 6x, 4x, 3x అయితే భుజాల మొత్తం ఎంత అవుతుంది? 6x ప్లస్ 4x ప్లస్ 3x అంటే మొత్తానికి 13x కదా. 6 ప్లస్ 4 ప్లస్ 3x ఈక్వల్స్ టు 104 అంట. అవునా? ఇదంతా 13 కాబట్టి 13 1 13 8. x వాల్యూ ఎంత? x వాల్యూ 8 అయితే మనకేం కావాలి? 6x కావాలి. 6x ఎంత? 40. ఇది ఆన్సర్.